అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం అలవాటు లేని వ్యక్తి దేవినేని ఉమ అని, ఇలాంటి వ్యక్తి మనకు ప్రతిపక్ష నాయకుడు కావడం మన దురదృష్టకరమని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. శ్రీరాంపురం ముచ్చినపల్లి జంట గ్రామంలో పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అతను రాజకీయాలు చేసేది ప్రజల కోసం కాదని, ప్రతిదీ తనకు అనుకూలమైన విధంగా మలుచుకుని కుట్రపూరితమైన రాజకీయాలు చేయడం దేవినేని ఉమానైజమని ఎమ్మెల్యే మండిపడ్డారు. గత ఎన్నికల్లో ముచ్చినపల్లి శ్రీరాంపురం జంట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినా నేను ఏమాత్రం పక్షపాతం చూపకుండా అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు పాలంకి మురళీమోహన్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి, పాలడుగుల దుర్గా ప్రసాద్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కావలసిన భూములు సేకరించాం, లేఅవుట్లు చేస్తా ఉన్నాం, మేరు దోలి వాటి తగ్గ ఎత్తు చేసి చేస్తా ఉంటే ఆ మట్టి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాల్లో తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలకు పేదలకు ఇవ్వాల్సిన పట్టాలు డెవలప్ చేస్తా ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ అనుచరులు కొట్టేస్తున్నారని చెప్పి దుష్ప్రచారానికి దిగాడు. తిరుగు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఇసుక్గా చేస్తే అక్కడ 100 కోట్ల రూపాయలు పెనాల్టీ పడి చివరికి సుప్రీంకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ అడుగుకొని బయటపడింది. అట్లాంటి దేవినేని ఉమామహేశ్వరరావు నన్ను నిన్న పట్టుకొని ఎక్కడో సభలో మాట్లాడతా చెప్తా ఉన్నాడు. ఏది ఆ పేదల లేఅవుట్లకు మట్టి తీసుకొచ్చి పోయించినందుకు మన నాయకులు వీళ్ళు అధికారులు పోయించినందుకు నేనంట మైలవరం నియోజకవర్గానికి చెందిన వీరప్పన్ అంట. నేను చెప్పా సరే నాకు మేసాలు లేకపోయినా నువ్వు అన్నట్టు నేను వీరప్పని అనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం, నన్ను పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసం నువ్వు నన్ను వీరప్పని అన్న పడతానరా బాబు. అట్లాగే ఈ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు సాగునీటి మంత్రిగా ఉండి సాగునీరు లేకపోయినా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరాయం నీళ్లు తీసుకొచ్చి పోయిన సంవత్సరం ఖరీఫ్కి రబీకి 2 పంటలకు నీళ్లు ఇచ్చాం, ఈ సంవత్సరం ఇస్తున్నాం ఇవ్వబోతా ఉన్నాం. అలాగే నువ్వు సాగునీటి మంత్రిగా ఉండి నీ నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వకపోయినా కూడా మేము 43 కోట్ల 60 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి రేపు మార్చి నుంచి ఇంటింటికి కూడా ఈ నియోజకవర్గంలో 3 గ్రామాలు ఇబ్రహీంపట్నం, కొండపల్లి, రామరాజనగర్ తప్పించి మిగతా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి కూడా ఇచ్చే పథకాన్ని ప్రారంభించామని చెప్పి తెలియజేస్తూ దేవినేని ఉమామహేశ్వరరావుకి రాజకీయం అంతేగాని ప్రజల సంక్షేమం కాదు, తనకు అవకాశం ఉన్నప్పుడు చేయాల. ఈ 2 జంట గ్రామాలు శ్రీరాంపురం ముచ్చినపల్లి నెత్తిరి పెట్టుకొని ఊరేగిన దేవినేని ఉమామహేశ్వరరావుని మొన్నటి ఎన్నికల్లో కూడా 600 మెజార్టీ వచ్చింది 2 గ్రామాల్లో. నువ్వు ఈ గ్రామంలో తిరుగుతుంటే అక్క జిల్లా వాళ్ళందరూ అడుగుతున్నారు మాకు డ్రైన్లు కావాలా మాకు రోడ్లు కావాలని చెప్పి, నువ్వు 15 పగలు తీస్తే మాకే మమ్మల్ని అడిగే అవసరం ప్రజలకు ఉండేది కాదు కదా. నేను చెప్తా ఉన్నాను ఈ గ్రామంలో ఎక్కడ డ్రైనేజీలు అవసరమో అన్నీ కూడా తప్పకుండా దశల వారీగా పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ స్వరాజ్యం సాధించాలని ఏమైతే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయాలు ఏర్పాటు చేశారో ఆ సచివాలయాల నిర్మాణం ఈ నియోజకవర్గంలో 75 సచివాలయాల నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే దాదాపుగా 70 చిలుకు రైతు భరోసా కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 65 ఆరోగ్య కేంద్రాల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ 53 కోట్ల రూపాయలతో ఇదిగో మన సచివాలయం పైన ఇంకొక అంతస్తు కట్టిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల సచివాలయాలు అసెంబ్లీ కూడా పూర్తవుతుంది. అట్లాగే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే మొన్న మీకు మొత్తానికి అసత్యమేశ్వరరావు అని పేరుంది. అబద్ధాలు తప్పితే నిజాలు చెప్పడు. అమెరికాలో ట్రంప్, మైలవరంలో ట్రంప్, దేవినేని ట్రంప్కి అంటే ఏ పని అంటే తన ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థులుగా చూడడు, శత్రువులుగా చూస్తాడు. తన ఓటమిని అంగీకరించడు. మొదటి రౌండ్ కౌంటింగ్ మొదలైతే 26 ఓట్ల మెజార్టీ వచ్చింది ఇట్టిట్ అన్నాడు. ఆడే కౌంటింగ్ హాల్లో కూర్చొని చూసారా ఆ కృష్ణప్రసాద్కి చెప్పా నాతో నీకెందుకు పోటీ, ఇంకో నియోజకవర్గం చూసుకోమన్నా డ్యామ్ డూమ్ అన్నాడు. సరే మా వాళ్ళు పక్క నుండి వామ్మో ఏంటైనా 4 సార్లు గెలిచాడు నిజమేనో అనుకున్నారు. ఆ మొదటి రౌండ్ వచ్చింది ఈ 2 ఊళ్ళే శ్రీరాంపురం ముచ్చినపల్లి. సరే మిగతా ఊళ్ళు కలిపి ఆ రౌండ్లో మొత్తం మీద 26 ఊట్లు. అక్కడి నుంచి ఇక మొత్తం వైసీపీఏ రౌండ్ రౌండ్కి పెరిగి 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 ఇబ్రహీంపట్నం కొండపల్లికి పోయేటప్పటికి 16,000 అయింది మెజార్టీ. సరే ఇక నాది మొదలవుతా అన్నాడు, ఏమీ కాలేదు మొదలు. సరే గొల్లపూడి వచ్చింది, ఇంకేదో అవుతా అన్నాడు, ఏమీ కాలేదు. సరే మన 16,000 13,000 అయింది చివరికి ఫలితం చివరికి వచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి ఉదయం దాకా 6 ఇంటి దాకా నానా యాగి చేసి అదిగో దాంట్లో దీంట్లో లెక్క వేయమంటాడు, దీంట్లో దాంట్లో లెక్క వేయమంటాడు, 12 గంటల సేపు అక్కడ మమ్మల్ని ఏడిపించి అంటే అతని ఉద్దేశంలో అది పోరాటం. ఏది ఈ సాగదీయటం పోరాటం. అట్లాగే ఈ మట్టి వ్యవహారం ఈ లేని ఎన్ని